భూపాలపల్లి జిల్లా మొరాంచపల్లిలో బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విపత్తు నిధులు 900 కోట్లు ఉన్నా రాష్ట్రం ఖర్చు చేస్తలే రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆగ్రహం పరిహారం అందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన మొరాంచపల్లి వరంగల్లో వరద బాధితుల పరామర్శ నిత్యావసర సరుకులు పంపిణీ వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ మీరే ప్రభుత్వమై మీరే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సార్ నాకు అర్థం కాలే राष्ट्र सरकार दर विपत्त निधु तुम खर्च लेद्री किशन रेड्डी राष्ट्र अध्यक्ष किशन रेड्डी इधर केन्द्र मंत्री बीजेपी राष्ट्र अध्यक्ष किशन रेड्डी मंपड़ी तक निधु वरद बाधि आदमी आदिवार भूपालपल्ली जिला मोरांचपल्ली वरंगल नगर में किशन रेड्डी पर्यटन वरद बाधि परामर्शन केन्द्र तरफ आदा हामी इच्छा बाधि नित्यावसर सरकल पंपणी चोट मीडिया तो किशन रेड्डी माटा वरद बाधि राष्ट्र सरकार सहाय अच्छा डिमेंड वार्ता किशन रेड्डी गारे को अड्डा चूपे केन्द्र प्रभुत्नी नैने के मंत्री कदा एवड अड्डा चूस्य को पंच इवान वे इन मोराजपाल पब्लिक पंस्तार धर्ना दीते अब माटद तुम रूपये विपत्त निधुना विपत्त निधुलाएफ निधु लेकिन इंको निधु मैचिंग ग्रांटल उ मैचिंग ग्रांटल ईन पैसल कलते अभी रिजाई कलपे अभी रिजे जन उंटे सस्ते आड़पोई वे को भद्राचल आड़पोई भद्राचल ना कदा विजयन चूड़ भद्राचल इतना प्रमादों के पोलवर मनस अभी पूर्तते भद्राचल करकटल पटाकल बेलता आ परस्थित उड़ा अच्छे किशन रेड्डी गारे रिक्वेस्टे सर केसीआर ताईपंटू दुनपोत लेबड़ शातगा इंत शातगा इकड़ना क्या शातगा पनजे कंटे शातम सिपाही वे को तक वे को गुंजुचि इगो वरद बाधि भारतीय जनता पार्टी प्रभुत्म अंक सन्नासी मरचिपोरी मनमे चुस्कट चपा ये पोदे अच्छे विषय किशन रेड्डी गार केंद्र मंत्री रोड कुछ धर्ना मल सिग्गे कैबिनेट 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 मंत्री रोड कुछ डबल बेड्रूम इन चूस्ते अड्डन गम्मति आये कुछ गम्मति ईन पोता अंत प्रोटोकाल बैठी अगर अधिकार गूनपेक गिदी अस्तर कार गिदी बंदल गिदी किटकी गि तलपन चूपितर कदा रोड कुर्सोनी आ सीपी गारे सर कोऑपरेट सर निजंगा चेप्तुना कदा आया अला किशन रेड्डी गनुक इडिचिपेट्टिंटे आयन पोम्मना ओकपोवाली ये ड्रामा ई ड्रामालु बंद चेयिरि ఈ పొలిటికల్ యాక్టింగ్ లో ఇవన్నీ డ్రామాలు బంజేరు అప్పటిలక్క లేరు జనం ఇప్పుడు జర తెలివికొచ్చిరు ఎవడ యాక్టింగ్ చేస్తుండు ఎవడ డ్రామా ఆడుతుండు ఇదంతా తెలుసు సరే ఇంకో మొరాంచపల్లికి పోయినందుకు ధన్యవాదాలు అర్చుకున్నావు ముఖ్యమంత్రి చేయలేని పని నువ్వు చేసినావు దానికి ఓకే కానీ అల్టిమేట్ గా ఈన మీరు ఆలని విమర్శించుడు వాళ్ళని విమర్శించుడు వీళ్ళని విమర్శించుడు ద్వారా మొరాంచపల్లిలో పోయిన పానాలు ఏమైనా తిరిగి వస్తాయా భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా మీరు ఇచ్చేటువంటి హామీ ఏంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చే హామీ ఏంది ఇది కదా లెక్క చెప్పాల్సింది చెప్పండి ఇంకోటి ఇన గురించి ఇంకో విషయం మా బైసాలో ఈ మతకలవలు జరుగుతాయి కదా మల్లట నేను అప్పుడు అమెరికా నుండి చూసినా ఎన్ని మతకలవలు జరిగి పాప అంత అమాయకులు ముస్లింస్ అయినా హిందూస్ అయినా చిన్న చిన్న ఫ్యామిలీస్ అంటే వ్యాపార కూలీలు ఈ అరట్ పనులు అమ్ముకుంటారు వాళ్ళే బాధితులు అయితే అధికార పార్టీ వాళ్ళెళ్ళి ఎవర్ని భరోసా కల్పించలే మోరల్ సపోర్ట్ ఇవ్వలే బీజేపీ వాళ్ళు ఇయలే కొట్టుకున్నది వీళ్ళిద్దరు కామన్ మ్యాన్ పీపుల్ తమాషా చేసేది వీళ్ళు అయితే ఎవర్ని పోలేదని కొంతమంది బీజేపీ నాయకులు అడిగిన మా దగ్గర అయితే లేదన్న పోలీసులు రానియలేదు అన్నారు సరే వాళ్ళకి రానియకపోతే అధికార పార్టీ వాళ్ళు పోవచ్చు కదా వాళ్ళని రానియలేదు సరే మీ అందరిని ఎవర్ని రానియలేదు అప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిన కేంద్ర హోం శాఖ మంత్రిని కూడా పోనియలేదు అక్కడికి अंत अंत पवर एंत असल इधर विचि वालना अगर केन्द्र मंत्री पवर अंत होम मिनिस्टर पोलराइज कावाले जरगा ड्रामा ड्रामा पब्लिक अर्थम रोजू इला बतकल आगमटे चूँ ने मेरे कयम साली నన్ను కేసీఆర్ తట్టుకోలేక సమాధానం చెప్పలేక ఈ ప్రశ్నలకు నిత్యత గిక్కుంటూ ఏం చేయలేక నన్ను అరెస్ట్ చేయించి చెంచల్గూడ జైల్లో పెట్టిను 73 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టిను నా బ్యారక్ పక్కకే భయంస అల్లర్ల బాధితులు పీడి యాక్ట్ బట్టి లోపట్టున్నారు కలిసేది ఏంది బయసాబ్ అంటే ఇట్లా అయిపోయిందన్న అసలు మమ్మల్ని ఎవడు పట్టించుకునేటోడు లేడు నాయకుడు లేడు అది లేదు ఇది లేదన్న తర్వాత
నేను ఆ తర్వాత వాళ్ళ వాళ్ళకి చెప్పి నాకు ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా మిమ్మల్ని నమ్ముకొని పోరాటం చేస్తే వాళ్ళు లోపట ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు వచ్చి కన్నీళ్లు పెడతా ఉన్నారు అని అంటే తర్వాత 6 నెలలకు 7 నెలలకు వాళ్ళు రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత కూడా సరే అప్పుడు ధర్మపురి అరవింద్ గారు వాళ్ళతో మాట్లాడిండు అది ఫాలో అప్ చేసిన వ్యవహారం అంతా చూసినాం ఆ తర్వాత నేను కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత కానీ ఒక మాట ఈ పెద్ద పెద్ద నాయకుడు ఎవడో ఓ నెలల కమానం ఉండడు చిన్న చిన్నోళ్ళు కొట్లాడిపోయి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి అక్కడ ఉండి వాళ్ళ అసలు నేనేమంటున్నానంటే ఒకటే మాట ఎస్ ఇది ఏమనంటే ఒకటి రెండు మాటలు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం మనం 100% ఉన్నాం 100% ఉన్న మందికి మనోలే కదా మన బిడ్డలే కదా మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా పెట్రోల్ 80 రూపాయలకి మన బిడ్డల కోసం 110 ఎందుకు వసూలు చేసుడు వాళ్ళ ట్యాక్సులు తగ్గించు ఇవి చేయరు ఒకవేళ మనకి ఇంకెక్కువ ఏమైనా ప్రేమ ఉందనుకో దేశం కోసం ధర్మం కోసం పెట్రోల్ బంకాడ నిలబడు ఎంతరా పెట్రోల్ 110 రూపాయలు 120 తీసుకున్నా కాడ దేశం కోసం అను ఎవడొద్దు అంటుండు ఇవి చేయరు ప్రజలారా ఒకటైతే గుర్తుపెట్టుకోరి కొట్టుకుంటే మన ఈపులే బలుగుతాయి కిషన్ రెడ్డిని ఆ తర్వాత ఎంఐఎం అధ్యక్షుడు ఎవరు అసదుద్దీన్ ఓవైసీని ఒక రూమ్ లేసి గొలెం పెట్టిరారి ఏం జరుగుతో చూడరి ఏం జరుగుతో చూడరిపోయి ఇప్పుడు పోలు పెడదాం దీని మీదనే ఒకవేళ కిషన్ రెడ్డిని అసదుద్దీన్ ఓవైసీని ఒక రూమ్ లేస్తే ఏం జరుగుతో చెప్పురి ఇప్పుడు చెప్పురి ఇక ఈ పోల్లో పాల్గొని చెప్పండి ఒకవేళ కిషన్ రెడ్డిని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని ఇద్దరిని ఒక రూమ్ లో వేసి ఇంకా మన ప్రయోజనం కోసం రెండు మూడు కట్టెలు లోపటేద్దాం మూడొచ్చి కొట్టుకుంటారేమని లోపటేద్దాం ఏం జరుగుతుంది చెప్పురి బీజేపీ నేత కిషన్ రెడ్డి అసదుద్దీన్ ఒకే రూమ్ లో వేస్తే ఏం జరుగుతుంది తాగి తాగి పండుకుంటారు మనం బీజేపీ నేత కిషన్ రెడ్డి అసదుద్దీన్ అసదుద్దీన్ ఒకే రూమ్ లో వేస్తే ఏం జరుగుతుంది చూడు ప్రజల ఒపీనియన్ చూడరి ప్రజలారా గుర్తుపట్టాలి మనం నాయకులు ఎప్పుడైనా మనల్ని రెచ్చగొడితేనే వాళ్ళ రాజకీయాలు నడుస్తాయి రెచ్చిపోకూడదు ఆలోచించాలి మంచింది చెడేంది అనేది ఎవరైనా గిన్నేళ్ల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు కదా అసదుద్దీన్ ఓవైసీకి ఏం కాకపాయ ఇటు ఈ కిషన్ రెడ్డికి ఏం కాకపాయ మధ్యలో ఉన్నోడు కొట్టుకసచ్చే ఇవాళ వాళ్ళ పరిస్థితి కొట్టి కొట్టేట వాళ్ళు పనులు చేసుకునే పరిస్థితులు లేదు ఎంత కొట్టారంటే పోలీసులు థర్డ్ డిగ్రీలో విపరీతంగా కొట్టారు విపరీతంగా వీళ్ళ కేసులకు డబ్బులు ఇస్తుండొచ్చు దెబ్బలు కొట్టిన దానికి ఏం చేస్తారట చేసేది ఏమి లేదు ప్రజలు మారాలే మీ ఆలోచన విధానం మారాలే ఎప్పుడు కూడా మొత్తం పెయ్యి కురుసుకొని తిరగకూరు ఎవ్వనిక ఆ జీల ఎవ్వనికి ఉండదు ఏ నాయకునికి ఉండదు మనయే మన ఈపులు ఇంకా మళ్ళా ఎట్లా పోయాడ ధర్నాకాడ కూర్చొని కొట్టురా కొట్టురా అని ఈయన ఇట్లా ఇట్లా ఉంటాడు ఆడ ఈ బల కొట్టిపోతే ఇంటికాడ అమ్మ పెట్టి కాపుతా ఉంటుంది వాడినిగా గట్టెందుకు పోయినా బిడ్డ అంటే అయిపోయా వాడిని మళ్ళీ కూడా పట్టించుకుంటాడు ఆ గురి జర ఉరుకులు అడకురి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి దాదా ఒక్క విషయం ఒక 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు ఒక నిమిషంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి అసదుద్దీన్ ను ఒకే రూమ్ లో వేస్తే ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది చెప్పాను నీ ఒపీనియన్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పెట్టు ఏదో ఒక ఆప్షన్ పెట్టు క్లిక్ చేయి 95% మంది వీళ్ళు కలిసి ముచ్చట పెట్టుకుంటారని చెప్పారు కట్టెలతో కొట్టుకుంటారా అంటే కొట్టుకుంటారని 5% మంది వీళ్ళు కలిసి ముచ్చట పెట్టుకుంటారని చెప్పి 95% మంది అయితే ఇంకోటి మలన మీ ద్వారా చెప్పేది ఏంటంటే ప్రజలకి బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఏదో హిందూయిజం హిందూయిజం దేశభక్తి అని చెప్తున్నారు బీజేపీలో ఉంటే దేశభక్తి కాదు ఒకవేళ నిజంగా మీకు దేశభక్తి ఉంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి దేశానికి సేవ చేయాలంటే మిలిటరీలో జాయిన్ కమ్మని చెప్పండి మిలిటరీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయొచ్చు ఇక్కడ భయసాలు అల్లర్లు చేస్తే దేశానికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరదలు వచ్చి ములుగు జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం కొట్టుకుపోయింది సరే ముస్లిం కుటుంబం అంటే మనం ఆదుకోదేమో మీ ఫిలాసఫీ ప్రకారం అట్లా ఉందేమో కానీ మొరాన్చపల్లిలో పోయినటువంటి 40,000 కుటుంబాల సంఘం ఈ మొత్తం 40,000 కుటుంబాలు అంతా హిందువులే కదా మరి ఇలా సంగతి ఏంది అందుకోసమే ప్రజలారా మనము కులాలు మతాల వెనకబడి కొట్లాడుకుంటా పోతే మనం ఇట్లే ఉంటాం ఎప్పుడైతే వీటి కాకుండా పిల్లల భవిష్యత్తు హెల్త్ ఎడ్యుకేషను ఈ అంశాల మీద దృష్టి పెడితే మన జీవితాలు మారుతాయి